నన్ను కూడా దేవుడు దీవించండి. దేవుడు గొప్ప కార్యం ఈ రోజు చేసిన స్తోత్రం, దేవుడు విడుదల ఇచ్చిన స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్నా తండ్రి, ఆమేన్. ప్రభుంగ నామ ధన్యవాదం. దేవుని నామానికి వందనాలు. అది ఈశ్వరంగర పాద చరణ రేపుని త్వరయ స్వామి మందే ప్రభు సహజ కొరచుంది శక్తికి ధన్యవాదం. ఈ రోజు సాయంత్రం వేళ మరలా దేవుని యొక్క సన్నిధిలో రావడానికి దేవుడు అవకాశం ఏర్పరిచినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. అదే సమయం కొంచెం ముందుకు అయిపోయింది, క్షమించండి. అది సమయం టికే బెసి ఇలా క్షమాకరంతు. అమెమనే జూదాంగర పత్రిక కసిబ, మనం అందరం కూడా యూదా పత్రికలోకి వద్దాం. ఆ జూదా పత్రిక ఆమె చోపదో పోర్దిన ఆమె చిందా కొరతలు. యూదా పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకోను మహాదినం జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాత్రములతో ఆయనను బంధించి భద్రము చేస్తాను. ఇక్కడ చదివిన వాక్యాంశాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె పాంచి పద గొత్త దినర చిందా కొరతలు. 5వ వచనాన్ని మనం నిన్నటి దినాన ధ్యానించుకొని వచ్చాము. ఇశ్రాయేలు ఒక మానకు మిశ్రమిరు ఈశ్వర భార కొరిగి అనిలే. ఐగుప్త దేశములో నుంచి ఇశ్రాయేల్ ప్రజలని బయటికి తోడుకొని తీసుకొచ్చారు. ఆపర ఈశ్వర సేమానకు వినిష్ట కొలే బోలి బైబిల్ లెక్కలే. దాని తర్వాత దేవుడు వారిని నాశన పరిచిరి అని రాయబడినది. ఈశ్వర సేమానకి కాంగి నష్ట కొలే. దేవుడు ఎందుకు వారి జీవితాలు నాశనం చేసింది? గొత్త దినరేమో తంగ్ర పాప విషయకతడి జోనైలే. ఐగుప్త దేశంలో నుంచి వచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు దేవునితో సహవాసం ఉండి పాపం చేసిన విషయాల గురించి చెప్పుకొచ్చాను. సతిపై ఈశ్వర సేమానకు వినిష్టకొల్లే. అలాగని వారి పాపం పెరుగుచున్న కారణముగా దేవుడు వారిని నాశనం చేసింది. ఎడ అవమానకు కొట్టే చెత్తనార విషయం. ఇది మనకి ఒక ఒక గుర్తింపు చూపించుచున్న, లేకపోతే జాగ్రత్తను చూపించుచున్న ఒక విషయము. సేమానే పరుత్రణ పైతలే. వారు రక్షణ పొందిరి. మేష సావంగ రక్తం ద్వారా సేమను ఉద్ధార పాయి. గొర్రె పిల్ల రక్తం ద్వారా వారు విమోచన పొందిన వారు. మోసంగర సైత డుబన్ పాయితులే. మోసేతో కలిసి బాప్తిసం పొందిన వారు. అరే తపరి మేఘర తోళ జాతర కొరితులే. వారు మేఘం కింద ప్రయాణం చేసిన ప్రజలు. హృదయ సేమానకు పుత్ర హాగాద్ ఒకరి పాణి పీవాక దలే. దేవుడు వారిని బండరాతిని కొట్టి నీళ్ళని ఇచ్చారు. దేవుడు ఈశ్వర సేమానకు ఉత్తమ ఖాద్య దలే. దేవుడు వారికి మంచి ఆహారాలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా ఇస్రాయల్ గమానికి ఈశ్వర కొనుకు వినిస్తకొల్ల. ఇస్రాయల్ ప్రజలను దేవుడు నాశన పరిచిరి. ఎడ ప్రథమ విషయం సికెలు. ఇది మొదటి విషయాన్ని మనం చూచింది. ద్వితీయ విషయం. రెండోదిగా దూదమానగర విషయం ఏంటి లెక్క జాయి. దూతల గురించి రాయబడి ఉన్నది. 6వ అధ్యాయం దూదమానగర విషయం లెక్క జాయి. యూదా పత్రిక 6వ వచనములో దూతల గురించి రాయబడుచున్నది. దూదమానే ఈశ్వరంగరో ఆరాధన కొరిబా దూదమానే. అంటే దేవదూతలు దేవునికి ఆరాధించుచు వచ్చుచున్న దేవదూతలు. సేమానే పొడి గొలాబోలి బైబిల్ లెక్క జాయి. వారు దేవుని ఎదుటి నుంచి పడిపోయారు అన్నట్టుగా రాయబడి ఉన్నది. అది అప్పుడు మానే చిందా కొరందు. ఈ రోజు మీరు కూడా అది ఆలోచించుకోవాలి. ఈశ్వర సృష్టి కురుబ దేవదూత మానే. దేవుడు సృష్టించిన దేవదూతలను దేవుడు ఈశ్వరంగా చమ్మరి ఆరాధన కొరతివ దేవదూత మానే. దేవుని సన్నిధిలో ఆరాధించుచున్న దేవదూతలను సేమానే పొడిగొలే. వారు పడిపోయారు. ఇశ్రాయేల్ లోకమానికి ఈశ్వర వినిష్ట కొరదే. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు నాశనం చేసినట్లే మానికి ఈశ్వర కొనకు బొందు కొర్రొక్కుచుంది. అలాగే దేవదూతలను కూడా బంధించేసి కొను చేసి సన్నిధి ఎలే. అలాగైతే అమమానే టికెట్ డొరో భయరో రే జీవన జామన దేవుడు యొక్క బిడ్డలుగా మనం కొద్దిగా భయభక్తితో జీవించాలి. మనకు కూడా అలాంటివి సంభవించవచ్చు. గొట్టిల ప్రకారం అమకు గొట్టి పారే. వాళ్ళకి అలాగే జరిగినట్ల మనకి కూడా జరగొచ్చేమో. సత్యపై ఆమె భయభక్తిలో జీవన జామన కొరందు. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డ, ప్రియ దేవుని యొక్క సేవ కూడా భయపడి దేవునికి జీవించాలి. ఈశ్వరంగర సంధానమైన భయరే జీవన జామన కొరవపై చేష్ట కొరు. దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనల్ని పిలిచేశారు, గాని మనం భయం భక్తితో జీవించాలి. దూతమైన కోణపై పొడిలే పోలి సెట్ లెక్క దాయిచుంది. దేవదూతలు ఎందు నిమిత్తం పడిపోయారో అన్నది 6వ వచనంలో రాయబడినది చదవండి. ఉచ్చ పదవిని కాపాడుకోలేక వారి నివాస స్థలంలో నుంచి పడిపోయి ఉచ్చ స్థానం రొక్కితే. అంటే అతి ఉన్నత చోట్ల దేవుడు వారిని ఉంచారు. వాసస్థానకు బోలబర సురక్షిత కొని దక్కిన. అంటే దేవుడు వారిని అతి ఉన్నత చోట్ల ఉంచినప్పుడు వారు ఆ ఉన్నత పదవిని జాగ్రత్తగా ఉంచుకోలేదు. శతిపై శమానే పొడి గోలాబోలి బైబిల్ లెక్క. అందుకే బైబిల్ చెప్తున్నది అక్కడి నుంచి వారు
కాపాడుకోలేనందుకు పడిపోయిరి. ఏడకియే వాక్యం పొడివేసి మరి గొట్టే విషయతమ మన రొక్కి బరచ్చు. ఈ వాక్యం చదివినప్పుడు ఒక విషయం జాగ్రత్తగా తెలుసుకో. ఆది పుస్తకం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయము. ఈ వాక్య సైతగబే కత్తట పండితమనే తులన కొరుచుంది. ఈ వాక్య ఆధారముగా కొన్ని వాక్యాలను ఆధారముతో పెట్టుకొని చెప్తున్నారు. స్కోఫీల్డ్ బైబిల్ తాపరేగన బార్క్లా ఆ డైక్స్ బైబిల్. స్కోఫీల్డ్ బార్క్లే డైక్స్ బైబిల్ లో ఏమనే కొవుచుంది. వారు చెప్పుకొచ్చేది ఏ దూదమనే స్త్రీ మానంగర సహిత వ్యభిచార కరుతిలే పోలీసేమన కొవుచుంది. దేవదూతలు ఆడవాళ్ళతో వ్యభిచరించిరి అది వాళ్ళు చేసిన తప్పు అని చెప్పుచున్నారు. ఆది పుస్తక 6వ అధ్యాయకు దొరికిన సేమన కొవుచు. ఆది కాండం 6వ అధ్యాయములో ఉన్న సమ విషయాన్ని పట్టుకొని వారు చెప్పుచున్నారు. ఇందు సేమనసే కొయబెట్ట ఠీక్ నై. కానీ వారు చెప్పుకొచ్చిన సిద్ధాంతం కరెక్ట్ కాదు, సరైనది కాదు. కారణం కోణం. కారణం ఏంటంటే మత్తయి సుసమాచార అధ్యాయం, మత్తయి సువార్తలకు పుస్తకం 22వ అధ్యాయము పద పొడందు దాని 30వ వచనం ఒకసారి చదవండి. 22:30 మత్తయి సువార్త 22:30 ఎవరినో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడదరు, వారు పరలోకమందున్న దేవదూతల ఉందరు. స్తోత్రం. ఏమది వచ్చి ఎలా ఉంటారట? దూత వారికి కొడనాయి. దేవదూతలకు ఏమి లేదు, విభాగనాయి, పెళ్ళిళ్ళు లేవు. ఏ సెడ యేసుక్రీస్తు నిజ కూర్చుంది. అది స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. సతిపాయి అంది నిమిత్తముగా సామాన్గర బోధ ఠీక్ నాయి, సిక్క బోలనాయి. వారు చెప్పుచున్న బోధ దేవదూతలు అంటే ఆడవాళ్ళతో అక్కడ సంబంధం పెట్టిరి అని చెప్పేది తప్పు. సతిపాయి సామానే పొదిరేయించి బలి సామాన కొహంది. అంటే చాలా మంది చెప్పేది దేవదూతలు ఆడవాళ్ళతో వ్యభిచారం చేసిరి, లేకపోతే అక్రమ సంబంధం పెట్టిరి, దాని మూలంగా వాళ్ళు పడిపోయారని చెప్తున్నారు. అది తప్పైన బోధ. ఆది పుస్తకం 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయంలో మనుషులకు దండ దలే బోలి లెక్క దయచి, మనుషులను దేవుడు శిక్షించిరి అని రాయబడి ఉంది. సెమది ఎలా దూత మనకి శిక్ష దండ దబా కొత్త అలాగైతే ఒకవేళ దూతలు తప్పు చేస్తుంటే దూతలకి తప్పించ లేకపోతే దూతలను శిక్షించాలి కదా. కిందో చే ఈశ్వరు కాని దేవుడు సమానకు దండ దగ్గుతుంది. కేవలం మనుషులకు మాత్రమే ఈ శిక్షా విధిని ఇచ్చింది. 6వ అధ్యాయంలో ఆది కాండం 6వ అధ్యాయంలో సమాన గారి పాప దొక్కిరి ఈశ్వర ఒనదాబొక్కలే బోలి బైబిల్ లో కదా ఇచ్చారు. వారి పాపం చూసి దేవునికి దుఃఖము కలిగింది అని రాయవసింది. సమాన గారి కామ దొక్కిరి ఈశ్వర ఒనదాబొక్కలే అంటే మానవుల పాపం చూసి దేవుడు దుఃఖపడిరి అని రాసింది. పశ్చాత్తాప పడలే తెలుగులో, అంటే తెలుగులో పశ్చాత్తాప పడిరి అని రాసింది. దేవుడు పశ్చాత్తాప పడ్డారు. విషయం పాసలి జీవనై నేను చెప్పుకొచ్చిన విషయం మర్చిపోకూడదు. యూదాంగర పత్రిక 6:10 యూదా పత్రిక 6వ అధ్యాయంలో ఈ యూద మనగర విషయం మట్టికి చిందా కొరుమా. ఈ దేవదూతల విషయం గురించి కొద్దిగా మనం ఆలోచించుకున్నదా. యెషయా పుస్తకం యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ అధ్యాయము తరో 12 పడుందు 12వ వచనం నుంచి చదవాలా. 14వ అధ్యాయం 12వ వచనం వేకో చుక్క నీవెట్ల ఆకాశం నుండి పడితేవి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరక పడితేవి. నేను ఆకాశమును నెక్కిపోయినాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును ఇచ్చించుదును. మేఘమండలముల మీద కిక్కెదనను, మొహనుద్రితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకముతో ఒక మూలకు రోయబడితివి. ఈ చదివిన వాక్యాంశం మీరు జాగ్రత్తగా చూడాలి. ఏ దూతమనే ఈశ్వరకు ఆరాధన కొరుతిలసే. ఈ దేవదూతలు దేవునికి ఆరాధన చేసిరి. ఏమనే దూతమనే ఈశ్వరకు ఆరాధన కొరుతిల సమయరే. ఈ దేవదూతలు దేవునికి ఆరాధన చేయించు ఉండగా మనమోనరే కొయ్యప్పాయి ఆరంభకొలే వారు మనసు మనసులో చెప్పుకోవడం ప్రారంభించిరి. మోర సింహాసన ఈశ్వరంగర సింహాసన ఉపరొక్కివి అంటే నా సింహాసనాన్ని దేవుని యొక్క సింహాసనం కన్నా పైన అతి ఉన్నతముగా ఉంచుతాను. పోలి ఇంగ్లీష్ బైబిల్ పాంచ త్వర లెక్క దాయిచ్చి ఇంగ్లీష్
బైబిల్లో నేను 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 ఐ ఐ ఐ అనే ఐదు సార్లు రాయబడి ఉన్నది. ఒడియాలో తెలుగు రకమిది వచ్చి మళ్ళీ మూబోలా మనం దక్కినాంది. ఒడియాలో తెలుగులో ఎలా రాసిందో అన్నది నేను చూడలేదు. ఒకటే విషయమే దేకొద్దు, అక్కడ నేను చూడాల్సిన పోలీస్ ఏమైనా మనరే కొయ్య ద్వారా దేవదూతలు చెప్పుచిన నేను 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 అన్న పదాన్ని ఈశ్వరంగర సింహాసన ఉపర తంగర సింహాసన సింహాసనం పైన ఆశనవుతాను. సత్తవేళ ఈశ్వర సేమానకు ఆ పృథివీకి తొలగిపోకలే. అప్పుడు దేవుడు ఏం చేశారు, దేవదూతలను కింద పడేశారు. ఏ ఈశ్వరకు ఆరాధన కరువా ఈశ్వరంగర దూతమాని దేవునికి ఆరాధన చేయవలసిన దేవుని దూతలు తంగర హృదయ భీతరే గర్వం అసలు అంటే వారి హృదయం లోపల గర్వం వచ్చేసింది. దానియేలు పుస్తకం దానియేలు చదివితే పశు పరి ఘాస కైవారే కారణం కోణం. నెబుకనేజర్ రాజు గడ్డి తినేసి పెద్ద రాజు గడ్డి తినాల్సిన పరిస్థితి ఏంటి, తంగర హృదయ గర్వం అసలు ఆయన హృదయంలో చేసిన పట్ల గర్వం వచ్చింది. గర్వ అశుభ ద్వారా గర్వం వచ్చినందున గర్వ అశుభ ద్వారా గర్వం వచ్చినందున గాయపరి ఘాస పశువు పోలే గడ్డి తినాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేరిత పుస్తక 12వ అధ్యాయం అపొస్తల క్రియ 12వ అధ్యాయంలో రాజా అక్కడ ఒక రాజు ఈశ్వరకు గౌరవ నోదవ ద్వారా దేవునికి మహిమను అర్పించగా ఈశ్వర తక్కి పిట్టిల పోలి ఆయనని కొట్టారు అని రాసి ఉంది. దంగర గర్వ ద్వారా ఆయన అహంకారం ద్వారా అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమన్నా ఈ దూతమానే దేవదూతలు స్వర్గరు పృథివి పొడిబార కారణం పరలోకం నుంచి భూలోకంలో పడిపోవడానికి కారణం దంగర హృదయ గర్వం వారి హృదయంలో ఉన్న గర్వం అహంకారం. ఆ గర్వ కారణ హృదయ ఉత్పత్తి ఎవరి హృదయంలో గర్వం పెరుగుతాదో సేమానే నిజ పొడివో వారి జీవితంలో వారు పడిపోతారు అది నిజం. గతగన గర్వ కొరుచుంది కొందరు గర్వించేస్తున్నారు వారి గోత్ర విషయంలో గర్వము దంగర సౌందర్య విషయంలో గర్వ విషయంలో అందం విషయంలో గౌరవము దంగర జ్ఞాన విషయంలో గర్వ కొరుచుంది పొందుకున్న తెలివితేటల విషయంలో గర్వము దంగర పైసాపై గర్వ కొరుచుంది డబ్బు సంపాదనలో గర్వము ఎనిమిది గర్భ కొలతమే అది కళ్ళి పొడిబార ఛాన్స్ వచ్చి దేవుని బిడ్డ ఇలా గర్వం అని కానీ చూపిస్తే ఈ రోజు కానీ రేపు కానీ పడిపోతావు నువ్వు. ఉన్నత స్థానరు అతి ఉన్నత స్థలములో స్థానరు ఉన్నతమైన పదవి నుంచి కిందకి పొడివో కింద పడేస్తారు. విశ్వాసిమానే దేవుని పాలకమానే సమస పొడిబార ఛాన్స్ వచ్చి అందరూ పడిపోయే పద్ధతులు ఉన్నాయి. సత్తిపోయే సామద అందుకే జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం శుణుగా మాత్రం చుప్చాపురే ఉసుమోనై వాక్యం వింటున్నప్పుడు స్పందించి దేవునికి వందనాలు చెప్పాలా. ఈశ్వరుకు స్తుతి ప్రశంస కొరివారు వచ్చి మర్చిపోకూడదు, మధ్య మధ్యలో దేవునికి స్తుతించుతూ తీరాలా. ప్రముఖ నామరు ధన్యవాదం. దేవుని నామానికి వందనాలు. మనం ఆరాధనలో ఉన్నాం. ఏ వాక్యరా సంగిని వాక్యం. అందుకే ఈ వాక్యానికి తోడుగా ఉన్న వాక్యము జిజక్కేల్ బహు శతమాన గ్రభోగి ఇసక్కేల్ గ్రంథము 28:28లో 12:11 ఒట్టర పర్యంత తమ కొరకు జాగిరి పొడి వారు 12 నుంచి 18 వరకు వాక్య పరిచయం అయిపోయిన తర్వాత చదవాలి. ఆ సెటవి ఏ వాక్యర సంగిరి వాక్యం. ఆ వాక్యం కూడా ఈ వాక్యంతో కలిపి చదవాలి. సేమరే బైబిల్ కది ఏదన ఉద్దా నిర్వాస కొరతల పోలిన కదా ఇచ్చా దేవదూతలు ఏదాని తోటలో నివసించిరి జిజక్కేల్ బహు శతమాన గడ సమితి కోవుచుంది ఎసక్కేల్ గ్రంథంలో అలాగే చెప్పుచున్నది ఏదన ఉద్యాన రే దూదమాన వాస కొరతల ఏదన తోటలో దేవదూతలు నివసించిరి ఆది పుస్తకం ఎక్కువ దూయి పద పొడిమా సమరి ఆది కాండ 1-2 అధ్యాయాలు చదువుచున్నప్పుడు ఈ భూమి కారపాయ సృష్టికోలే భూమిని దేవుడు ఎవరి కొరకు సృష్టించారు దూదమానకపై సృష్టికోలే దేవదూతల నిమిత్తం సృష్టించారు. సెమిది బైబిల్ కోవుచుంది అలాగే బైబిల్ చెప్పేది ఆ జిసాయ పుస్తకం యెషయా గ్రంథము 45:45 ఒట్టర పదతో బట్టిక పొడందు 18వ వచనం చదవాలి. యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి
వాస కొరివారి మందే ఈశ్వరుడు సృష్టికోలే నివాస యోగ్యముగా చోటిని సృష్టించారు భూమి కోణపై సృష్టికోలే భూమిని దేవుడు ఎందుకు సృష్టించారు వాస కొరువకు నివాస యోగ్యముగా ఉండుటకు ఆది పుస్తకం ఏకో అధ్యాయం ఆదికాండ మొదటి అధ్యాయం ఏకో ద్వి పద పరిరే పొడి వాసమరే మొదటి రెండు వచనాలు చదివినప్పుడు ఆదిరే ఈశ్వరు స్వర్గయో పృథివీరే సృష్టికొలె ఆది అందు దేవుడు స్వర్గ పరలోకాన్ని భూమిని సృష్టించారు భూమి కోణ అయిగల భూమి ఏమైపోయింది శూన్య అయిగల నిరాకారముగా శూన్యముగా అయిపోయింది కాదు శూన్య అవర కారణం నిరాకారముగా శూన్యము కావడానికి కారణము ఆ శని వాస కొరువ అక్కడ నివసించుచున్నా శే నివాస కొరువ ఈశ్వర ధన్యవాద ప్రవర్తన చేసి తిరిగే పద్ధతి అయిపోయింది దేవదూతల పద్ధతి ఆరాధన కొరుతున్న వ్యక్తి ఆరాధన చేయుచున్న దేవదూతలు ఈశ్వరుకు స్తుతి కరుబా వ్యక్తి విశ్వాసీ పొడిబార కారణం అనేక మంది దేవుని బిడ్డలు పడిపోవడానికి రొక్కి స్థానరే దేవుడి నీకు ఉంచిన చోట్ల నివాస కరువ జగారే నువ్వు నివసించిన చోట్ల ఈశ్వరంగర చమ్మురే దేవుని సన్నిధిలో విశ్వస్త భావరే నమ్మకముగా జీవించు జీవన జామన కొలిన హంది ఒకవేళ నమ్మకంగా జీవించకపోయావు అనుకో సత్తిపాయి అలాగైతే మనుషమానే మనుషులు భావరే పొడి జాయిచ్చుంది పాపములో పడిపోతున్నారు అయితే నేను మీకు ఒక ప్రశ్న అడుగుచున్నాను అప్పుడు మన ఉత్తరం మీరు అందరూ సరిగ్గా జవాబు చెప్పాలా అదే ఆయుబు పుస్తకం ఆయుబు పుస్తకము యోబు గ్రంథము 15వ అధ్యాయం 15వ వాక్యం 15వ అధ్యాయంలో 15వ వచనం యోబు 15లో 15 వినండి ప్రశ్న వినండి ఆకాశం ఈశ్వరంగర దృష్టిన పవిత్రనై ఆకాశము దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధంగా లేదు అని చెప్తున్నది అనే హెవెన్ స్వర్గం పరలోకము ఈశ్వరంగర దృష్టిన కొనై దేవుని యొక్క దృష్టిలో ఏం కాదు నిర్మల నహి పరిశుద్ధంగా కాదు ప్రకాశిత పుస్తకం ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రండి భారవ అధ్యాయం 12వ అధ్యాయం ప్రకాశిత పుస్తకం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము తర దశ పద పడుదు దాని 10వ వచనం చదవండి 12లో 10 ప్రకటన దేవరాత్రుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా ప్రకాశిత పుస్తక 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం బాబు వినండి చాలు 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 దొరికేసింది
హలో వినండి బాగా వినాలా పరలోకమందు యుద్ధం స్వర్గరాజ్ ఉదయించి పరలోకంలో యుద్ధం జరుగుతున్నాయట ద్విత వాక్యం అప్పుడు మనకు జోనైలే రెండు వాక్యాలు నేను చదివి వినిపించాను ఐబు పుస్తకం 15:15 యోబు గ్రంథం 15:15 స్వర్గ ఈశ్వరుంగర దృష్టిలో నిర్మలమై పరలోకము దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధంగా కాదు అయ్యే ప్రకాశిత పుస్తకం 12:7 ప్రకటన గ్రంథం 12:7 స్వర్గరే దూదమాన సైతాన సైత జూదో పరలోకములో దేవదూతలో సాతానుతో యుద్ధం స్వర్గరే దూదమాన జాయి సైతాన్ జాయి పారి ఓకి పరలోకములో సాతాను ఎల్లగలుగుతాడా ఇదేనా ప్రశ్న పరలోకమందు సాతాను వెళ్ళగలగచ్చా ఎల్లగలుగుతాడా ఎవరు ఏం చెప్పలేదు పరలోకంలో ప్రవేశించడానికి సాతానికి అధికారం ఉందా అంటే దేవదూతలు వారి హృదయంలో అవకాశం ఇచ్చారు హృదయంలో నో ప్రశ్న జాగ్రత్తగా వినాలి యోబు గ్రంథం ఐబుంగర పుస్తకరే యోబు గ్రంథం అనుసరించి పరలోక ఈశ్వరంగర దృష్టిలో నిర్మలమై పరలోకం దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధంగా లేదు కాదు ఏవే స్వర్గరే సైతాన్ జాయితిని యుద్ధ కొరిచి పోలి కోచుంది ప్రకటన గ్రంథంలో చెప్పుచ్చినది సాతాను పరలోకానికి వెళ్ళి యుద్ధం చేసుకుంటాడు ఈశ్వర బొసిబ స్థానక సైతాన్ జాయి పారిబోకి అయితే నా ప్రశ్న దేవుడు కూర్చున్న చోట్లోకి సాతాన్ వెళ్ళగలుగుతాడా చెప్పలేదు దేవుడు కూర్చున్న చోట్లోకి సాతాను వెళ్ళగలుగుతాడు ఆయనకు అనుమతి ఉందా ఎవరేం చెప్పలేదు ఉందైతే ఉంది లేదైతే లేదు ఏదో ఒకటి చెప్పండి వెళ్ళొచ్చా వెళ్ళలేడా ఇల్లేడని రాయబడి ఉందా ఓకే సాతాన్ ఇల్లేడని రాసిందట ఎక్కడ సాతాన్ వెళ్ళొచ్చండి వెళ్తున్నారు ఈ బైబుల్ ఉంది కదా ఇప్పుడు చదవారు కదా ఇప్పుడు చదివిన వాక్యాల్లో మనం చూసాం కదా సాతాన్ వెళ్ళి యుద్ధం చేశాడని అయితే వెళ్ళగలుగుతాడంటారా సుణు ముక్కైపాట వాక్యం సుణుందు ఇక జాగ్రత్తగా వినాలి బైబిల్ ఆది పుస్తకం 1:21 ఆది కాండం మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది రే సదా ప్రభు స్వర్గ పృథ్వీ సృష్టి ఆది అందు దేవుడు పరలోకాన్ని భూమిని సృష్టించాడు ఓకేనా కరెక్టేనా వాక్యం అబ సృష్టింపబడిన స్వర్గం ఉంది సృష్టి కరువ స్వర్గం వచ్చి సృష్టింపబడిన స్వర్గము పరలోకం ఉంది హలో బాగా వాక్యం వినాలి ఈ మాటలు జాగ్రత్తగా వినాలి అర్థం అవ్వాలి ఇది అదే ఈశ్వర సృష్టి కరువ స్వర్గం ఆది కాండం 1:1 వచనము సృష్టింపబడిన పరలోకం అదే సృష్టింప సృష్టి నోకరువ స్వర్గం వచ్చి అలాగైతే సృష్టింపబడలేని ఒక పరలోకం ఉండాలి కదా బైబిల్ కూడా కోచుంది ఎలాగ చెప్పింది అర్థమవుతుందా ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్తున్నది సృష్టింపబడిన పరలోకం ఓకే అలాగైతే దేవుడు అంతకు ముందు ఎక్కడున్నారు సృష్టింపబడలేని ఒక పరలోకం ఉండాలి కదా అక్కడెక్కడ దేవుడు నివసించేది విషయం నేను చెప్పొచ్చిన విషయం అర్థమవుతుందా ఆది పుస్తకం ఆది కాండం మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదిరే ఈశ్వర స్వర్గ పృథ్వీ సృష్టి ఆది అందు దేవుడు పరలోకాన్ని భూమిని సృష్టించి శతవేళ ఈశ్వర కోటి భోషించింది అప్పుడు దేవుడు ఎక్కడుండి వారు అప్పటికి ఇంకా పరలోకం సృష్టింపబడలేదు కదా ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశం లేకపోతే పరలోకము ఆకాశాన్ని సృష్టించారు ఓకే అప్పుడు దేవుడు ఎక్కడుండి వారు ఇది కాకుండా ఒక పరలోకం ఉండాలి కదా సరే మీకు బెస్ట్ సమయం ఏమిటి సమయం పొలజీవ సతిపై సునందు మీకు ఎక్కువ సమయం వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాక్యం వినండి గీత సంగీత 68 కీర్తనాలు 68
33 జాగ్రత్తగా చదవాలి వినాలి అరవై ఎనిమిది 33 ఓకేనా క్లియర్ అయిందా క్లియర్ అయిందా మరొకసారి 33 అనాదిగానున్న ఆ చాలు చాలు మనకి దొరికేసింది అనాదిగా ఉన్న పదానికి అర్థం చెప్పండి ఉచ్చ స్వర్గం అంటే ఆది కాలం అందున్న అత్యున్నత సిమ అత్యున్నత పరలోకం హలో ఉన్నారా ఉన్నారా ఏ శ్రీధర బుజిపరచుకి శ్రీధర అర్థమవుతుందా ఆది కాలరో ఆది కాలం అందున్న అత్యున్న అతి ఉన్నతమైన స్వర్గం పరలోకం అంటే ఈశ్వరము స్వర్గకు సృష్టి కరువ పూర్వరు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టింపబడిన పరలోకానికి ముందు ఈశ్వర గొట్టె స్వర్గ వసించింది ఆ దేవుడు నివసించిన ఒక పరలోకం ఉండేది ఆ స్వర్గ గొట్టేనై పరలోకం ఒకటి కాదు బహుత స్వర్గ గుడికి వచ్చి చాలా పరలోకాలు ఉన్నాయి ఈశ్వర వాస కరువ ఆదికాల స్వర్గర సైతాన్ జాయి పరిమనవి దేవుడు దేవుడు ముందుగా ఉన్న అనాది కాలములో ఉన్న పరలోకములో సాతానికి వెళ్ళే అనుమతి లేదు జాయి పరిమనవి అక్కడికి సాతాను వెళ్ళలేడు స్తోత్రం హల్లెలూయా దాని ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా సృష్టింపబడిన పరలోకానికి వెళ్ళొచ్చు రెబేకకి అర్థమైందా రెబేకా రెబెకా అర్థమైందా రెబెకకి అర్థమైందా రెబెకా నీకే అర్థమైందా అంటే నీ స్పందించలేదే చెప్పుచ్చినప్పుడు మీకు సందేహం వస్తున్నది కదా చెప్పడం అర్థమైంది కదా ఒకసారి కూడా చెప్తాను మళ్ళొకసారి చెప్తాను వినండి సైతాన్ స్వర్గర జాయి పారింది సాతాను పరలోకానికి వెళ్ళొచ్చు ఎక్కడ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న ప్రకారంగా సృష్టింపబడిన పరలోకానికి సాతాను వెళ్ళొచ్చు బైబిల్ ఆయుబు గ్రంథ పుస్తకం 15:15 ఆయుబు గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం ఈశ్వర దృష్టిలో స్వర్గం నిర్మలం నాహి దేవుని దృష్టిలో పరలోకము ఏం కాదు పరిశుద్ధంగా లేదు కాదు శతికి లాగే ఆ శెట్టికి సైతం జాయి పారి అక్కడికి సాతాను వెళ్ళగలుగుతాడు ఈశ్వర ఆది పుస్తకం ఏకపాక్యం ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆదిరే సదా ప్రభు ఆకాశ పృథ్వీ శెట్టి ఆది అందు దేవుడు స్వర్గాకాశాలని సృష్టించాడు స్వర్గకు సైతం జాయి పారి పరలోకానికి సాతాను వెళ్ళగలుగుతాడు గీత సంగీత 68:33 కీర్తనలు 68:33 చెప్తున్న ప్రకారంగా అనాదిగాల స్వర్గం అంటే సృష్టింపబడిన భూలోక పరలోకానికి ముందుగా అనాదిగా ఉన్న ఒక పరలోకం ఉండేది అక్కడ దేవుడు నివసించుచున్న చోట శెట్టి సైతాన్ జాయి పారిపోయాడు అక్కడ సాతానికి వెళ్ళే అనుమతి లేదు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అందరికి సందేహం పోయిందా క్లియరేనా దేవదూతలు దేవుని సన్నిధిలో ఆరాధన చేసిరి సేమన తొలపొడి గల వారు కింద పడ్డారు సేమన జగత్ర ఏన తన భ్రమణ కొరుచుంది వారికి పరిగతి ఏమిటంటే భూలోకం ఈ పక్క నుంచి ఈ పక్క ఆ పక్క నుంచి ఈ పక్క మూలలు తిరిగే పద్ధతి అయిపోయింది ఆది పుస్తకం పుస్తకరే వంశావళి పుస్తకరే దినవర్తాంత పుస్తకములు ఎనిమిది లెక్క ఈశ్వర చొక్కి దేవుని యొక్క కళ్ళు పృథ్వీ ఏణెత్తైన భ్రమణ కొరుచుంది భూదిగాంతమంతా తిరుగుచున్నది అవి సైతాన్ పృథ్వీరే ఏణెత్తైన భ్రమణ కొరుచు సాతాను భూలోకమంతా ఇటువంటి తిరుగుచున్నప్పుడు సతిపై మోర జీసుంగుర చొక్కి అందుకే నా దేవుడు యేసుక్రీస్తు వారి కళ్ళు మోర సదాప్రభు చొక్కి నా దేవుని
దేవుని యొక్క కళ్ళు పృథివీరే భూమిలో ఏడంతాన భ్రమణ కొంచెంది తిరుగుచున్నదే సతిపై సైతాన్ తుమ్మకు కిచ్చు కరిపారి మరి ప్రియ దేవుని బిడ్డ దేవుని సేవకుడు సాతాన్ నిన్నేమీ చేయలేడు సతిపై తుమ్మర గొర్రె సామన గర్ర చిట్టిపక ఈశ్వరక్క కొనుకొనిచ్చింది కంచి దేవుడు నీ ఇంటి చుట్ట దేవుని బిడ్డల ఇంటి చుట్ట గోడ కట్టేశారు కంచిని కట్టారు ఈశ్వర తుమ్మర గొర్రె సామన కొనుకొని గోడ కట్టి గోడ నిర్మాణం కొరిచింది నీ ఇంటి సరిహద్దుల్లో నా దేవుడు ఏం చేశారు కంచి వేసి నిన్ను కాపాడుచున్న దేవుడు ఆయన హల్లెలూయా द्वितीय विषय రెండో మాట ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం నో అధ్యాయం 9వ అధ్యాయం 14వ పదం 14వ వచనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి నై 9:14 ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం ఈ దూతమైన కోటి బంధింపబడింది ఫ్రాతో ఈ దేవదూతలు ఎక్కడ బంధింపబడి ఎఫ్రాత మధ్యలో ముక్కు ఇవ్వర వాక్య బలవర శుణు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి ఫ్రాత్ నది పక్క నది కూడా పక్కరే ఎఫ్రాత్ నది తీరమున సైతాన్ బంధింపబడిన బందుకు రొక్కదాచి సాతానుని బంధించుకొని చిరి ఈడ కోడపై బందుకు రొక్కదాచి ఎందు నిమిత్తం బంధించుకొని చిరి సాతమర సోయింటి మహా క్లేశ కొట్టిబో ఎందుకంటే 7 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి శతవేళే పృథ్వీర మనుషుకు నష్టకరు అప్ప సైతానికి బందుకు రొక్కదాచి అప్పుడు భూమిలో ఉన్న మనుషులను నష్టపరచుకోవడానికి సాతాను నుంచారు పక్కన ఎవరైనా ఫోన్ ఉందా పక్కన ఏదైనా ఫోన్ ఉందా పక్కన ఫోన్ ఉంటే తీసేయండి పక్కన ఫోన్ ఏమైనా ఉందా ఓకే కరెక్ట్ ఓకే రైట్ ఏమో కొయ్యడం వాక్యం సున్నందు ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా వినాలి నది తీరమున బంధింపబడిన దూతమాన బంధింపబడిన దేవదూతలు ఉన్నారు సేమానగర బంధుకొని వారి కారణం వారిని బంధించేసిన కారణము మగాక్లేశ దినరే మహాశ్రమల దినమున సేమనే లోకమానకు నష్టకొని వారి మంది రొక్కదాయించి వారు ప్రజలని నాశనం చేయటకు ఉంచబడింది ఏ విషయం అవృతముకు బలమర దాని వాపయ్యాలే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలంటే జెషయ పుస్తకం 13వ అధ్యాయం 21వ పదం యెషయా గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం సేడి పొడిలే యెషయా గ్రంథం సాతాను వినిపిస్తుందా సైతాన్ సేడి కొడ
నాట్యం కొరుచుంది, నాచుతుంది. సాతాను అక్కడ నాట్యం చేస్తున్నాడు. రాసుందా? కోయవాడ బుద్ధిపాలకి చెప్పింది అర్థమవుతుందా? బాబిలోను, బాబిలోనులో బాబిలోను కూడా ప్రాంతం సైడ్ సరం జగ యొక్క బాబిలోన్ ఎఫ్రాతు దగ్గర ఉన్న చోటు బబిలోను. సెట్ యొక్క సైతాన్ బందుకు రొక్క దాచి అక్కడే సాతాను నుంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృతీయ విషయం, మూడో మాట, యూదాంగర పత్రిక చూపదు, యూదా పత్రిక ఆరో వచనం. అక్కడ రాయబడి ఉన్నది బాగా బైబిల్ చదివి చూడండి. యూదా పత్రిక చో వాక్యం, యూదా పత్రిక ఆరో వచనం. ఎక్కడ చదివిన వాక్యం జాగ్రత్త వినాలి. పాతాళ రే, పాతాళములో ఓ బొందుకొని రక్క దాచి దేవదూతలను బంధించుకొని చిరి కోటి రొక్కుతుంది. ఎక్కడ ఉంచారు? పాతాళం, పాతాళములు. పాతాళమైన చోట స్థానం వచ్చి పాతాళములో ఆరు చోట్లు ఉన్నాయి. ప్రథమ పాతాళం, మొదటి పాతాళం. చెడు అప్పుడమైన దొక్కటికే అది కొద్దిగా చదవండి. ఆది పుస్తకం, ఆది కాండం 44:29, 44:29. ఆది కాండం 44:29. ఎక్కడికి దిగిపోతుంది? ఎక్కడికి దిగిపోతారని? ఏ లోకమునకు? అదే మృతుల లోకం, పాతాళం అని చెప్పొచ్చు. అన్ని బైబిల్ దగ్గర పాతాళ బోడి లెక్క దాచి వేరే బైబిల్లో మీరు చదివితే పాతాళం అన్న పదాన్ని చూడొచ్చు. నలభై నాలుగులో 31వ వచనం. ఇచ్చింది పాదాల బోలి అక్కడ కూడా. చూసారా, మృతుల లోకం అనగా పాతాళము. నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, లూకా సువార్తలకు పుస్తకం 13వ అధ్యాయం 23వ వచనం. దొంగ చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్ముకెళ్ళిపోయాడు. ఈ పాతాళకు పాతాళానికి రెండు పేర్లు ఉన్నాయి. అక్కడ లాజర్ చనిపోయి అబ్రహాము రొమ్ముకెళ్ళాడు. పాతాళకు దీట నామో, పాతాళానికి రెండు పేర్లు. ప్రథమరే పాతాళం, మొదటిది మృతుల లోకం పాతాళము, దుద్దరే అబ్రహాముల కూడం, రెండోదిగా అబ్రహాం ఒక రొమ్ము. పాత పురాతన కాల రే సాధు మానే మొరుగోలే పాతాళ బా పాత నిబంధనలు నా భక్తులు చనిపోయినప్పుడు వారు వారు చెప్తున్న విధానం ఏంటంటే, వెళ్తే మృతుల లోకంలోకి, లేకపోతే అబ్రహాము రొమ్మునకు.
ఇప్పుడు ఆమె మొరిగోలే మనం చనిపోతే పాతాళానికి జీవునై పాతాళానికి వెళ్ళము మా ప్రభు యేసుక్రీస్తు కోటి బొసుచొంది యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారు సెటికి జీవు అక్కడికి వెళ్ళిపోతాం ఫిలిప్పీ పుస్తకం 1:23 ఫిలిప్పీలకు పత్రిక 3:23 సెడ మొరిగోలే సెటికి జీవు మరి బైబిల్ పోయినవారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిరి పాతాళ ఏమే ఖాళీరే ఖాళీమీరే పొడిజాయిచి ఇప్పుడు పాతాళం మృతుల లోకం ఖాళీగా ఉంది దాని కారణం ఏమనగా ఎపిసి పుస్తక 4 అధ్యాయం ఎపిసి పత్రిక 4 అధ్యాయం 7, 8, 9, 10, 7, 8, 8, 9, 10 చదివితే సెట్ లెక్కగా ఇచ్చి ఎపిసి పత్రిక 4 అధ్యాయంలో రాయబడి ఉంది పాతాళ మరి అందరూ నైలే యేసుక్రీస్తు వారు పాతాళం వరకు మృతుల లోకం వరకు వెళ్ళిరి చెట్టి బొందు కరువా లోకమానకు అక్కడ బంధింపబడిన భక్తులను దొరికి స్వర్గకు జాయితులే చేర్చుకొని పరలోకానికి వెళ్ళిరి యేసుక్రీస్తు క్రూసిన మరివా సమయ యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు తంగశేషే పాదాలకు జాయితులే ఆయన మృతుల లోకంలోకి వెళ్ళారు చెట్టి మురిగల లోకమానకు ఆత్మ మార్గకు దొరికిరి అక్కడ చనిపోయిన బిడ్డల యొక్క ఆత్మలను తీసుకొని చెరల బంధింపబడిన లోకమార్గకు దొరికి చెరను చెరగా తీసుకుపోయిరి స్వర్గకు నైగోలే అత్యున్నత పరలోకానికి తీసుకెళ్లిపోయిరి పాదాల మరదీస ఖాళీలే అలాగైతే మృతుల లోకం ఇప్పుడు ఖాళీగానే ఉంది ఏవే అమే మానే మురిగలే ఇప్పుడు నేను మీరు మనము చనిపోతే స్వర్గకే జీవ జీవించి వెళ్ళిపోతాం దేవుని ఎదుటికి వెళ్ళిపోతాం హల్లెలూయా అర్థమవుతుందా దుద్యస్థానం రెండో చోటు తమ దేకం దోసే దుద్యస్థానం రెండో చోటు లూకాసు సువార్త లూకాసు వార్త 16:26 16వ అధ్యాయంలో 26వ వచనం లూకా 16:26 అగాధము వివాదము స్తోత్రం దొరికింది స్తోత్రం వ్యవధానం వచ్చి వాళ్ళు కూర్చుంది మహా ఆగాధం అన్న పదం రాసుందా అది లేక ఊర్ధర పాదాలు పైనున్న పాతాల మృతుల లోకము ఇది ధన్య లోకో మొరిజాయికి రోయవా మధ్యరే ధనవంతుడు చనిపోయి వెళ్ళిన చోటికి పైనున్న పాతాలానికి మధ్యర కోణ వచ్చి మధ్యలో ఏముంది వ్యవధానం వచ్చి మహా ఆగాధం నేను చెప్పు మహా అగాధం ఉంది దేని మధ్య పాతాళం పైనున్న పాతాళం లేకపోతే మృతుల లోకము కింద నా ధనవంతుడు చనిపోయి వెళ్ళిన పాతాళము దాని మధ్యరే దాని మధ్యలో కొడొచ్చి వ్యవధానం వచ్చి మహా అగాధం ఉంది ఎలుగుతుందా అర్థమవుతుందా పుత్తూరు వాళ్ళు సత్యపై ధాన్య లోక తొలే పొడికిరి అందుకే ఈ మహా ధనవంతుడు కింద పడి ఊరు దక్కి దక్కిరే పైకి చూచిండు చూశారు సత్యకి ఆ శతములు అబ్రహాం దాకు కోయరే చూసి అబ్రహాం అయిన తండ్రికి చెప్తున్నది తృతీయ పాదాలు తొలే పాదాలు అంటే మూడో పాతాళములో ఉండి ఊపరికి దక్కిన పైకి చూశారు ఊపరికి దక్కిన మధ్యర కోణ వచ్చి మధ్యలో ఏముంది గొట్ట పాట స్థానం వచ్చి మహా అగాధం ఉంది చెప్పట్రీ ఎప్పటికి జాయిపారిపోనాయి దేవుడు చెప్పింది ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళారు ప్రైజ్ గాడ్ హల్లెలూయా సేటి పొడికి రేఖయే జంద్రన పాల్చుంది అక్కడ పడి ధనవంతుడు కేకలేసేసుకుంటున్నాడు అరే చతుర్థ స్థానం నాలుగో చోటు ఏమో యూదాగర పత్రిక పొడిబట్ట యూదా పత్రికలో మనం చదివింది అంధకార స్థానం కటిక చీకటి తక్క గ్రీక్ భాష రే దానికి గ్రీక్ భాషలో టాటరస్ టాటరస్ TARTAKROS TATURAS TARTAROS టార్టరస్ కటిక చీకటి
పాపములో పడిపోయిన దేవదూతలను ఉంచిన చోటు కటిక చీకటి. ఏమానగరే పాప కోణం, వారు చేసిన పాపం ఏంటి? నివాస కరువ స్థానకు వారికి నివాస యోగ్యముగా ఇచ్చిన చోటును సేమాన కొనకొన సెటర్ హోయిలానై ఠీక్రే, వారు అక్కడ జాగ్రత్తగా ఉండలేదు. శక్తిపై సేమాన తొలే పొడిగలే, అంది నిమిత్తం వారిని కింద పడేశారు. సేమానికి ఈశ్వర బంధుకొర రకాయించి దేవుడు వారిని అక్కడ కటిక చీకటిలో మూసివేసి ఉంచి దినర విచార దిన పర్యంతం ముగింపు రోజున తీర్పు తీర్చే రోజు వరకు ఏడా వచ్చి కొట్ట సబ్ జైల్ లాగా. ఇది వారికి ఒక సబ్ జైల్ లాగా ఉంది. ఒడుగా కొట్టే జగ ఒక వేరే పరిచిన చోటు. అదే రాయగడలే కేలే పా గొడవ ఏదోలే రాయగడలో ఎవరైనా కొట్టుకున్నారు అనుకోండి, పోలీసు దొరికి అమ్మకు జోయి సెటి జైలు రొక్కిపో, పోలీస్ తీసి వెళ్ళి సబ్ జైల్లో ఉంచుతారు. సేమానికి ఆవరు కోర్టుకి నవ్వో, దాని తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు? సేమర బిజార సమ సొరలా పోరే, ఈ పని తీర్చిన తర్వాత కటక నైజువో కటక తీసుకెళ్లిపోతారు. ఎడా వచ్చి సబ్ జైల్ అక్క, ఇప్పుడు ఈ కటిక చిక్కటి సబ్ జైల్ అవుతున్నది. దూదమ్మ రవి స్థానం ఎక్కడ దేవతలని బంధింపబడిన చోటు. ఏదక కొనుకోవుతుంది టాట్రస్ బోలికోహంది, దానికి పేరు టాట్రస్ అని చెప్పొచ్చు తెలుగులో కటిక చీకటి. అమ్మో అవు పొరసేట కోయిబి, ఇక తర్వాత మాటల తర్వాత చెప్తాను. పంచమ స్థానం ఐదో చోటు పాతాళ కుండో, పాతాళ కుండము అగాధ గుండో అగాధో ప్రకాశిత పుస్తకం 9వ అధ్యాయం 1వ పదం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన 9:1, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. బస్ అగాధము అగాధము చాలమ్మా, అగాధములో నుంచి ఒక తాళము. ప్రైసరా చూసారా, పంచమ స్థానం ఐదో చోటు పాతాళ గుండం, అగాధ గుండము పాతాళ గుండము చో ఆరోది నరకం నరకము. హలో బలబరే సడందు బాగా వినాలి, అన్ని మొత్తం దెక్కందు. ఇప్పుడు అందరు నామానికి చూడండి, అప్పుడు మనం మొత్తం దెక్కివో నన్ను చూసుకోవాలి. ఏడా ప్రథమ స్వర్గం, మొదటి పాతాళం, మృతుల లోకం, దబరి మొద్దెర కొట్టే పాఠస్థానం వచ్చి మధ్యలో అగాధం, మధ్యలో అగాధం, ఇడ వచ్చి అజిత్ హాత రొక్కొచ్చి ఎడ వచ్చి కొన వచ్చి పాఠస్థానం. అజిత్ గారు చెయ్యి ఉంచినది అగాధం. తార తోలే ధనవంతుడు చనిపోయిన చోట్ల ఇక్కడ చెట్టు కొడితే చంద్రన పాయేమో జగ, అక్కడ వేదన స్థలము లేకపోతే వేదన అనుభవించిన చోటు. తక్కువ వేదన చంద్రన స్థలం పోలికొని పారి, వేదన అనుభవించిన చోటు ధనవంతుడు వెళ్ళిన చోటు. తార తొడ అక్కడ నరకం, దాని కిందే నరకము. తార సైడ్ రేక టాటర్స్, దాని ఈ దాని పక్కనే మృతుల లోకం, లేకపోతే క్షమించాలి దేవదూతలను బంధించిన కటిక చీకటి గల లోకం. ట్రాక్టర్స్ దాన్ని ట్రాక్టర్స్ అని చెప్పొచ్చు. తార పక్కనే దాని సైడ్ రే దాని పక్కన పాతాళ గుండం, పాతాళ గుండము. ఏమే అర్థమైంది ఎనక, ఏమే అర్థం అర్థం హెచ్చి పోలి బాగుచ్చి చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజులు అర్థమైందా? ఒకసారి ఒకసారి ఒక నిమిషం అప్పుడు మార్కెట్ లెక్కకి దక్కదాము, రాసి చూపిస్తాను. ఏడతమ్మ దేకు ఇది చూడండి, కనిపిస్తుందా? ఆరు కనిపించిందా? ఒక నిమిషం, 1, 2, 3, 4, 5, 6 ఆరు చోట దెక్కలేకి. ఈ ఆరు చూసారా? ప్రథమ దేకు ప్రథమ దేకు మొదటి చూడండి, ప్రథమ కోణం వచ్చి షడ వచ్చి ప్రథమ పాదాలు మొదటిది చూసారా? మొదటి పాతాళం
ద్వితీయ స్థానం మధ్యరే తీసారా మొదటిది ఓకే ద్వితీయ స్థానం రెండోది ఏడోది బాట స్థానం అదే అగాధ స్థలము మహా అగాధము తారతోళ దాని కింద నరకం నరకము తిని ఇది నరకం మూడోది ఓకే సెపరేట్ నాలుగోది ట్రాక్టర్స్ దేవదూతలను బంధించిన చోటు ఓకే శ్రీధర్ చార్జ్ చేసుకో చార్జ్ చేసుకో ఫోను నాలుగో దొరికిందా దేవదూతలను పెట్టిన చోటు ఓకే ఇదంజల్లే ఐదోది అగాధగుండం పాతాల గుండం ఓకే ఓకేనా అర్థమైందా ప్రైజ్ అలర్ ప్రైజ్ లో చెప్తారా ఇన్ని డౌట్ ఇస్తే కొయ్యి ఎక్క కానీ సందేహం ఉంటే తర్వాత చెప్తాను ఏక ఊప్రపాదాలు మొదటిది ఊప్రపాదాలు అబ్రహాము రొమ్ము మృతుల లోకం లేకపోతే అబ్రహాం రొమ్ము దుద్యరే రెండోదిగా దుద్యర కొడుతి పాఠస్థానం రెండోది మహా అగాధము తృతీయరే అధమ పాదాలు తొలి పాదాలు మూడోది అధమ పాతాళము సేటిరాక ధనియలు ఒకట సోయిచ్చుంది ధనవంతుడు పడి ఉండాలి మొరగల సెట్టికి అక్కడ చావుచ్చుంది అక్కడే పాపులు వెళ్తాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళేది హల్లెలూయా తార తోల దాని కింద ఏం నరకం నరకము సెపరేట్ జగ దాని పక్కనున్న చోటు ట్రాక్టర్స్ దేవదూతలను పెట్టిన టాటరస్ దార సైడ్ రా జగా ఇక చీకటి పాతాల గుండం దాని కింద పాతాల గుండం హల్లెలూయా హల్లెలూయా స్వర్గరే ఎనిమిది పాదాల రే ఎనిమిది పాతాలములో ఈ రీతిగా చోట స్థానం వచ్చి ఆరు చోట్లు ఉన్నాయి ప్రైజ్ లార్డ్ అర్థమైందా ప్రైజ్ లార్డ్ బుజిపార్చకినాయి అర్థమవుతుందా లేదా పాపం చేసిన దేవదూతలను కఠినమైన ఇప్పుడు యూదా పత్రిక తిరిగి రండి అప్పుడు కనెక్ట్ అయ్యారు అందరూ చెప్పుచ్చినది బాగా వినాలి ఊపర పాదాలు మొదటిది మృతుల లోకం దుద్దరే మొజ్జరట పాఠస్థానం రెండోది మహాగాధం తృతీయరే అధమ పాదాలు తొలే పాదాలు మూడోది అధమ పాతాళం ఏ లూకసు సమాచారం 16:23 లోకాసు వార్త 16:23 తార తొల నరగం
దాని కింద భాగం నరకం. దాని సైడ్ ట్రాక్టర్స్. దాని పక్కన దేవదూతల నుంచిన కటిక చీకటి. దాని సైడ్ దాని సైడ్ దాని పక్కన అగాధకు పాదాల గుండం. అగాధమైన పాదాల గుండం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాదాల మోలి కొయమట కొట కంపార్ట్మెంట్ కొరియాక. ఈ పాతాళం అని చెప్పేది ఒక కంపార్ట్మెంట్ మాదిరిగా. ఒక ట్రైన్ ర కంపార్ట్మెంట్ కొరియాక. ఒక ట్రైన్ లో బోగీలు ఉన్నాయి కదా అలాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బోగీర పెట్టి కిమిది వచ్చి బోగి కిమిది వచ్చి సెమిది. ఒక్కొక్క పెట్టి విడివిడిగా ఎలాగుందో అలాగే. అదే సెమిది వచ్చింది పాతాళం. అలాగున్నది పాతాళం. ఈ నరకర పొడి ఏపేకే పొడినా ఉంది. ఇప్పుడు ఈ నరకంలో ఎవరు పడలేదు. నరకర పొడి మన సమయం. నరకాన్ని పడేసిన చోటు పుస్తకం కొడి దేవదూతలను అందరిని నరకంలో వేసేది. అప్పుడే నరకంలో పడేది. వారు నరకములో పడి వేదన అనుభవిస్తారు. నరకరే నరకములో ఎక్కో సెట్ నియా వచ్చి నరకములో అగ్గి ఉంది. మత్తయి సువార్త 23:41 మత్తయి సువార్త 23:41 సెట్ అగ్ని నియా వచ్చి నరకములో అగ్ని ఉంది. రెండోదిగా నరకములో ఏముంది? మార్కు 7:48 మార్కో సువార్తలక పుస్తకం 9:47-48 సెట్ కీడ వచ్చి అక్కడ నరకములో పురుగులు ఉన్నాయి. తిని మూడోది నరకర కోణం వచ్చి నరకములో ఏముంది? ప్రకాశన పుస్తకం 21:8 ప్రకటన గ్రంథం 21:8 అక్కడే సెట్ గంధకం వచ్చి అక్కడ గంధకాలు ఉన్నాయి. చారి నాలుగోది ప్రకాశిత పుస్తకం 14:11 ప్రకటన గ్రంథం 14:11 సెటి ధూమా వచ్చి అక్కడ పొగ ఉంది నరకములో. పాంచో ఐదోది మత్తయి సువార్త 25:30 మత్తయి సువార్త 25:30 సెటి అంధకారం వచ్చి నరకములో చీకటి ఉంది. ఎక్కువ ముక్కు అవతర కొయ్య పైగా వచ్చి మళ్ళీ నేను చెప్పుకొస్తున్నాను నరకములో ఏమేమి ఉందో. నరకరే అగ్ని వచ్చి నరకములో అగ్ని ఉంది. నరకర కీడ వచ్చి నరకములో పురుగు ఉంది. నరకర గంధకం వచ్చి నరకములో గంధకాలు ఉన్నాయి. నరకర ధూమా వచ్చి నరకములో పొగ ఉంది. నరకర అంధకారం వచ్చి నరకములో చీకటి ఉంది. సెట్టి అక్క మనుష పడి అక్కడే మనుషులు పడిపోయేది. సెట్టికి నో జీవానం అంది. అక్కడికి వెళ్లకుండా ఉండడానికి అజితమ పరిత్రణ పావు. ఈ రోజే మారు మనసు పొందుకో. అజితమ పరిత్రణ పావు. ఈ రోజే మారు మనసు పొందుకో. పాప స్వీకారం కరు. పాపాలు ఒప్పేసుకో. యేసు యేసయ్య పాపి మనుషు. నేను పాపిని. ఓ పాప క్షమాదియో. నా పాపాలు క్షమించు. కుమ త్రాణకర్త పరి విశ్వాస కోరిచ్చు. నేను రక్షకుని అంగీకరిస్తున్నాను. ఏమే పాప కొరి మా విశ్వాసి మాని. ఇప్పుడు పాపం చేసిన విశ్వాసులు పాప స్వీకార కొరందు. పాపాలు ఒప్పుకోవాలి. ఈ జీసుకు రక్తరే ధోయదో. యేసయ్య రక్తం ద్వారా కడుక్కొని నిన్నే నిన్ను సత్తవేళ తమ నరకకు జీవన. అలాగైతే నువ్వు నరకానికి వెళ్ళలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యువర్ సై ప్రైజ్ లార్డ్ కొయ్ పరివన. గట్టిగా హల్లెలూయా చెప్తురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాప కరితవ దూదమనే పాపం చేసిన దేవదూతల పరిస్థితి చూసిరా. తొలే పొడిగోలే. వారిని దేవుడు కింద పడేశారు. హలో కొయ్యబడ్డ వల్ల వృషణందు. చెప్పింది బాగా అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. దూదమానకు ఈసర కొనకలే. పాపం చేసిన దేవదూతల పరిస్థితి ఏమైంది? తొలపోకలే. కింద పడేశారు. అలాగైతే మన పరిస్థితి లోకమానకు మిశ్రమ రెక్కలే. ఈసర ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలను దేవుడు రప్పించుకొని తీసుకొచ్చిరి. శమానే కొనకొలే. ఈశ్వరంగా పడితే పాపొక్కలే. శమానికి ఈశ్వరం వినిష్ట కొలే. వారు దేవుని యొక్క వ్యతిరేకంగా పాపం చేసినందుకు దేవుడు వారిని నాశనం చేసిరి. దూదమానే పాపొక్కలే. ఈశ్వర శమానకు శత్రు బారకొలే. దేవదూతలు పాపం చేసినప్పుడు
వారిని కూడా దేవుడు వదల్లే, కింద పడేశారు. ఆదాము అవమానే పాప కొల్లే, ఆదాం హవ్వలు పాపం చేసిరి. నిజగాత్ర సట్టి కరువ ఆదాము, దేవుని యొక్క చేతులారా నిర్మించబడిన ఆదాము హవ్వ. సేమానే పాప కరువ సమయరు, వారి పాపం చేసిన కారణముగా ఈశ్వర సేమానికి కమా ధైర్యాన్ని సెట్టును బార కొల్లే. దేవుడు వారిని క్షమించకుండా తోటలో నుంచి తరిమేశారు. సెమిదియలే అమమానగర జీవన కెమిదియవో. అలాగైతే నీ పరిస్థితి నా పరిస్థితి ఎటువంటిది? రాత్రి ఆలోచించుకో. అపదిశతిపై భయభక్తిరే జీవన జామన కొరందు. అందుకే సహోదరుడా సహోదరి సేవకుడా భయభక్తితో వినయముతో జీవించు. యేసుక్రీస్తు గట్టారె తిమిరి వచ్చు. యేసయ్యలో నువ్వు ఉన్నావు నిజమే, సత్యం అది నిజమే. ఈ సరంగట్టారు వచ్చేసింది సత్యం. యేసయ్యలో నువ్వు ఉన్నావు నిజమే, కిందు గాని ఈ సరంగట్టారు బారగోలే దండపాయవు. దేవునిలో నుంచి దూరంగా వెళ్ళిపోతే నీ మీద మహా ఉగ్రత పడతది. ఈశ్వరం గట్టారే తివా, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఈశ్వరం గట్టారే తివాలోక మార్కు దండ నైబోలి రోమ్య పుస్తకం 8:1 కదే. రోమా పత్రిక 8:1 చెప్తున్నది యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇంగ్లీష్ బైబిల్ దగ్గరే, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే శరీరప్ అనుసారే చలివ లోకమానకు ఏ దండం నాయి. శరీరానుసరించి నడిచిన వారికి ఏ శిక్షా విధియు లేదు. శరీరానుసారే జీవన దామన కొల దండపాయి బాబాయి. శరీరానుసరించి నడితే శిక్షావిధి పొందుకుంటావు. అది వాక్యశాస ఈ రోజు వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నాను. సాత పొందరే వాక్య సారాంశం 7వ వచనము యూదా పత్రిక 7వ అధ్యాయంలో ఉన్న సారాంశం. ఓ సారీ, అధ్యాయ సారాంశం క్షమించాలి, యూదా పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న సారాంశం, 6వ వచనములో ఉన్న సారాంశం. కోణం ఏమి? ఎంత పెద్ద మనిషి అయినా అది దేవదూత అయినా మనుషులైనా కింద పడతాడు. ఈశ్వరు కొహిలే తొమ్మము ద్రాక్షలరా. దేశయ్య చెప్పింది నేను ద్రాక్షావల్లిని. తొమ్మమానే తొమ్మమానే శాగావట్టు. మీరు తీగలుగా ఉండాలి. ఫల ఉల్పన్న నోకలే. తీగ ద్రాక్షావల్లితో కలిసి ఉండి ఫలాన్ని సంపాదించకపోతే కోణ కొరంది ఏం చేస్తారు? కట్టింకొరు. దేవుడు నరికేస్తారు, కత్తిరించేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది వాక్యం సునివాలోకమానే. ఈ రోజు వాక్యం విన్న దేవుని బిడ్డ మూవీ నన్ను కూడా నేను చోదిస్తున్నా. మోర జీవనకు మోరి సంపరిక కొరచు. నీ జీవితాన్ని కూడా పరీక్షించుకో, ఒక్క నిమిషం అప్పగించుకో. సమస్త చక్కిపోదు. అందరూ ఒక్క నిమిషం కన్నీరు కాచి దేవుని కసంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొరువ. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని అప్పుడు మోర జీవనకు టికి పొరిక హృదయాన్ని నలగొట్టుకొని పరీక్షించుకుందాం. ఇశ్రాయేలు లోకమార్గం మిశ్రమిలు బారకొండి ఆనలే. ఐగుప్త దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని తీసుకొచ్చిరి. ఈశ్వరంగర బిరుదర పాప కొరువ ద్వారా ఈశ్వర శమానకు వినిస్తాం. దేవుని యొక్క వ్యతిరేకంగా పాపం చేసినందుకు దేవుడు వారిని నాశనం చేసిరి. దూతమానే ఈశ్వరంగర బిరుసడే బిరుదర పాప కొలే. దేవదూతలు దేవుని వ్యతిరేకంగా పాపం చేసిరి. ఈశ్వర శమానకు తొలగిపోకలే. దేవుడు వారిని కూడా కింద పడేశారు. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని నా జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకుందామా? ఏ అమానగర స్వర్గస్థ విధాత మన పవిత్ర పరలోకమందున్న మా తండ్రి దేవా, ఈ వాక్యం అజీము సూనిలే. ఈ రోజు ఈ గొప్ప వాక్యాన్ని నేను విన్నాను. మరో జీవనకు అమ్మ పొరిక కొరచు. నా జీవితాన్ని నేను పరీక్షించుచున్నానయ్యా. ఇదో కమడిసి పాప మరో జీవన రథిలే. నా జీవితంలో ఏమైనా పాపం చేసి ఉంటే మరో పవిత్ర రక్త రే దేవా, నీ పరిశుద్ధ రక్తం ద్వారా, మరో వాక్య ద్వారా, నీ వాక్యం ద్వారా, మరో పవిత్రాత్మ నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పవిత్ర కొరు నన్ను కడుగుమయ్యా. ఆమె కాలరి ఇక గతి కాలములో పవిత్ర జీవన జామన కొరువా. రాబోయే రోజులో పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు సహజ కొరు నన్ను సహాయపరచుమయ్యా. విన్న సహోదరులను సహోదరులను సేవకులను అందరికి దీవించుమయ్యా. సమస్త ఆశీర్వాద కూర్చుందండి. అందరిని సహాయపరిచినందుకు వందనాలు. మరి ప్రార్థన సూచించండి. నా ప్రార్థన విన్నందుకు ఇష్టంగా నామని మాకు చెప్పింది యేసు నామములు అడుగుచున్న తండ్రి. ప్రభు యేసుకృష్ణ ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర సౌభాగ్యద తుమ్మమానంగర సమస్తంగర సహిత ప్రభు యేసుకృష్ణ ధ్యాన మరి సామర్థ్యం పొందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా.